క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాశీస్సులు. తపస్కాల 5వ శనివారం. జాతి కోసం ఒకడు మరణించాలి, జాతిని బ్రతికించడానికి ఒకడు మరణించాలి. ఇది ఈరోజు ధ్యానాంశం. యేసు ప్రభు చేసేటటువంటి అద్భుతాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దానివల్ల ప్రజల్లో ఆయన పరపతి పెరుగుతుంది, ఆయనపై ప్రజలకి విశ్వాసం కూడా పెరుగుతుంది. ఇది చూసి ఓర్వలేక ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులందరూ కూడా ఏదో ఒక విధంగా ఇతన్ని తుదుముట్టించాలి, లేకపోతే వారి పరపతి కోల్పోతారు, రోమిలి వల్ల వాళ్ళకి కొంత అపాయం కూడా రావచ్చు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అందువలన వారు ఒక పన్నాగానికి వచ్చారు. కైఫా ప్రధానార్చకుడు ఆ సంవత్సరం ఒక సూత్రాన్ని ముందు ఉంచుతాడు. వాళ్ళ ముందు జాతి అంతా కూడా నశించడం కంటే జాతి కోసం ఒకడు మరణించడం మేలు, అంటే క్రీస్తు చావాలి. ఈ మాటలు వింటుంటే వాళ్ళు క్రీస్తు ప్రభుని ఏదో ఒక విధంగా చంపాలి అనేటువంటి నిర్ధారణకు వచ్చారు. ఇది యూదులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకుల యొక్క ఆలోచన. ఇటు తండ్రి దేవుని యొక్క ఆలోచన చూసినట్లయితే, మనలందరినీ రక్షించడానికి, ఈ లోకాన్ని రక్షించడానికి, పాపము నుండి ఈ లోకాన్ని, ప్రజల్ని బ్రతికించడానికి తన కుమారుడైన క్రీస్తు ప్రభు యూదుల చేతిలో బంధించబడి, హింసించబడి, శిలువపై కొట్టబడి, మరణం పొంది తిరిగి మళ్ళీ మూడవ నాడు ఉత్థానమవుట తండ్రి దేవుని యొక్క ఆలోచన, ప్రణాళిక. ఇది నెరవేరాలి. అంటే ఈ లోకాన్ని బ్రతికించడానికి, తన ప్రజలను బ్రతికించడానికి తన కుమారుడు, ఏకైక కుమారుడు చనిపోవాలి, మరణించాలి. ఇది స్వార్థపూరితమైనటువంటి ఆలోచన కాదు. తన ప్రజలపై ఉన్న ప్రేమను బట్టి తండ్రి దేవుడు చేసినటువంటి ఏర్పాటు. ఇది క్రీస్తు ప్రభు ఈ విధంగా చెబుతున్నాడు. తన స్నేహితుని కోసం తన ప్రాణంను దారబోయుట కంటే దానికి మించినటువంటి మేలైనది ఇంకొకటి లేదు. ఇది గొప్పదైనటువంటి ప్రేమ. ఇది క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ మనందరి ప్రేమ కావాలి. ప్రేమ త్యాగంతో కూడుకున్నది.